హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ హేమార్ట్. బాగున్నారా అండి అందరూ? నేను చాలా బాగున్నాను. నేను మా పుట్టింటికి వెళ్ళానండి, పీర్ల పండగ అదేనండి, మొహరం పండగ కోసం వెళ్ళాను. ఇక్కడ చూస్తే మేము మా తోటకు కూడా వెళ్ళాము, అరటి తోటలు పెట్టారు మా నాన్న వాళ్ళు, అన్న వాళ్ళు, బావ వాళ్ళు, వీళ్ళంతా కూడా. ఈ తోటలు పక్కన పక్కనే ఉంటాయి, మంచిగా బోర్లలో నీళ్లు పడ్డాయి కాబట్టి పండ్ల తోటలతో మా భూమి కలకలలాడుతుంటే ఎంత సంతోషంగా ఉందంటే చెప్పలేను. అసలు చాలా కాలం కరువులో ఉందండి మా ఊరు. అలాంటిది ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఇలా పండ్ల తోటలు పెట్టుకొని సంతోషంగా ఉన్నారు. ఇక్కడ చూస్తే నత్తల ఫ్యామిలీ ఉంది చూడండి, ఎంత ముద్దుగా అనిపించాయో ఇవి ఇలా వెళ్తుంటే. కాసర చెట్టు కింద ఇలా ఉన్నాయన్నమాట. ఈ కాసర చెట్టు ఏంటి, కాసరకాయలు ఏంటి, వాటితో వంటలు ఏంటి, ఇవన్నీ కూడా మన ఛానల్లో వస్తాయి, తప్పకుండా చూడండి. అలాగే పీర్ల పండుగ సంబరాలు మీరు ఇప్పుడు చూస్తారు ఈ వీడియోలో. ఇక్కడ చూసారా శంకు పూల చెట్లు, ఈ శంకు పూల చెట్లు చాలా మెడిసిన్ వాల్యూ ఉన్న మొక్కలండి. ఇవి కావాలంటే మీరు మంతెన సత్యనారాయణ గారి వీడియోస్ చూడండి. ఈ శంకుపూలతో టీ చేసుకుంటారు, అలాగే అన్నం కూడా వండుకుంటారు ఈ నీటితో. ఈ శంకుపూలు వేడి చేసి ఆ నీటితో వండుకుంటారు అన్నమాట. ఇక్కడ చూస్తే ఇక్కడ ఒక మొక్క ఉంది చూడండి, వీటిని ఇదేమంటారు, డ్రాగన్ ఫ్రూట్ లాగా ఉందన్నమాట. చూస్తే మీ వైపున ఇలాంటి మొక్కలు ఉన్నాయా, ఒకవేళ ఉంటే మీరేమంటారు చెప్పండి. నాగజముడు అంటారంట, ఉదయం అడిగి నేను కనుక్కున్నాను ఈ చెట్టును నాగజముడు అని అంటారంట. మేమందరం కలిసి మా తోటకు వెళ్ళాము, ఉదయం అక్క, మా మేనల్లుడు, పాప అందరం కలిసి వెళ్ళాము. అలాగే అరటి చెట్లే కాదండి, ఇంకా చాలా ఉన్నాయి చూద్దాం. ఇక్కడ ఈ కాయ కోస్తున్నాం చూడండి, ఇది నాగజముడు కాయ అన్నమాట. ఇంకా పాపిచ్చికాయలు అని కూడా అంటారంట అండి. వీటిపైన ముళ్ళులు ఉంటాయి పైన, చూపిస్తాడు మధు మాలుడు. ఇలా బండకేసి ఇలా కొంచెం పైన ముళ్ళు పోయేలాగా రుద్దాలి. అలా రుద్దినప్పుడు అవి ముళ్ళులు అనేవి కరిగిపోతాయి, అరిగిపోతాయి అన్నమాట. అప్పుడు పైన ఉన్న ఈ తోలంతా తీసేసి లోపల ఉన్న గుజ్జును మాత్రం తినాలి. టేస్ట్ ఇంచుమించు డ్రాగన్ ఫ్రూట్ లాగానే ఉందండి టేస్ట్ అయితే. ఇక్కడ చూడండి, మీలో ఎవరైనా చూసారా ఇలాంటి కాయని మీ చుట్టుపక్కల ఎక్కడైనా పొలాల్లో? ఒకళ్ళు చూస్తే మీరేమంటారో ఖచ్చితంగా నాతో కామెంట్ చేయండి. అలాగే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కూడా కామెంట్ చేయండి. ఇదండి ఆ చెట్టు వచ్చేసి. అలాగే బత్తాయి చెట్లు ఇవన్నీ కూడా మనం వేసాము, అన్న వాళ్ళు వేశారు. బత్తాయి చెట్లు అంటే మేమైతే చీనీ చెట్లు అంటాము, మరి మీ వైపున మామూలుగా బత్తాయి అని అంటారు తెలుసు నాకు, మేమైతే వాడుక భాషలో చీనీ చెట్లు అని అంటాము. ఇవిగోండి చీనీ చెట్లు వేశారు. అలాగే చీనీ చెట్లలో దానిమ్మ చెట్టు, అలాగే నేరేడు, జామ, ఇలా రకరకాల పండ్ల మొక్కలు కూడా అక్కడక్కడ వేశారు. అంటే ఫ్రూట్ ఎస్టేట్ మా ఊరు, ఇప్పుడు ఫ్రూట్ ఎస్టేట్. ప్రతి ఒక్కటి పండుతుందండి ఆ ఊర్లో. బోర్లలో నీళ్లున్నాయి, ఇంతకుముందు చాలా కరువు కాటకాలతో అల్లాడిపోయిన మా పల్లె ఇప్పుడు ఇలా పండ్ల తోటలతోనూ మొక్కజొన్న వీటన్నిటితోనూ కలకల్లాడిపోతుంది. ఇప్పుడు మనం పీర్ల పండగ సంబరాలు కూడా చూద్దాం. ఇదిగోండి, ఇది వచ్చేసి గున్నంలో కట్టెలు వేసి కాలుస్తున్నారు. ఇది పీర్ల పండగ పెద్ద సరిగిత్త రోజు అన్నమాట. నైట్ ఇలా గుండంలో కట్టెలు వేసి కాలుస్తుంటారు, ఇంకొక పక్కన ఇలాంటి సంబరాలు జరుగుతుంటాయి. ఈ తప్పెట్ల మూతలు విన్నారు కదా, అలా మంచి దరువుతో ఇలాగ స్టెప్స్ వేస్తూ ఉంటారు. దీన్ని మేము తాయసోం దొక్కడం అంటాం, మరి మీరేమంటారో నాకు తెలియదు. మీ వైపున ఇలాంటి సంబరాలు ఉన్నాయా, ఒకవేళ ఉంటే అవి ఏంటి నాతో కామెంట్ చేయండి, ఓకేనా? ఇదిగోండి ఇలాగ ఎంత సంతోషంగా, ఎంత సంతోషంగా మీరు మొహాలు చూస్తేనే అర్థమైపోతుంది. దీంట్లో కులాలకి మతాలకి ఎక్కడ తావులేదండి, అందరూ ఇంత సంతోషంగా సంబరంగా డ్యాన్సులు వేస్తూ ఉంటారు. ఈ పీర్ల పండగలో చాలా ఆచారాలు ఉంటాయన్నమాట, అవి ఏంటి అనేది కంటిన్యూగా నేను చెప్తాను. అలాగే వచ్చే వీడియోలో కూడా నేను పార్ట్ 1 పార్ట్ 2 చేశానండి ఈ వీడియోస్, ఎందుకంటే ఒక వీడియో అంటే చాలా లెంత్ అయిపోతుంది కాబట్టి రెండు వీడియోల కింద చేశాను. ఇది పార్ట్ 1 వీడియో. ఇది పెద్ద సరిగిత్త రోజు నైట్ గుండం కాలుతూ ఉంటుంది ఒక పక్కన, ఒక పక్కన ఇలాంటి సంబరాలన్నీ జరుగుతుంటాయి, ఓకేనా అండి? ఇప్పుడు పెద్ద సరిగిత్త రోజు నైట్ ఇలా ఉంటారు కదా జనాలు అందరూ కూడాను, వేషాలు వేసుకొని కూడా వచ్చి ఎంటర్టైన్ చేస్తుంటారు ఆ జనాల్ని. ఇక్కడ చూసారా ఒక అతను నిప్పు అంటించుకొని వచ్చి ఇలా నిప్పుతో ఆటలాడుతున్నాడు. ఇలా వాళ్ళు ఎంటర్టైన్ అవుతూ మిగతా వాళ్ళని ఎంటర్టైన్ చేస్తూ హ్యాపీగా ఉంచడానికి ట్రై చేస్తుంటారు ఇలాంటి వాళ్ళందరూ కూడాను. ఈ మా ఊర్లో మస్తాన్ స్వామి పీర్ల పండగ అంటే మస్తాన్ స్వామి అని, కుల్లాయ స్వామి అని, దస్తగిరి స్వామి అని ఇలా పేర్ల పేర్లు ఉంటాయన్నమాట. మా ఊర్లో అయితే కనుక మస్తాన్ స్వామి, ఓబ్లేసు పీరు, అలాగే మదిలేటి పీరు అని ఉన్నాయి.
మిగతా చందమామ పీర్లు అని ఇవన్నీ చిన్న పీర్లన్నీ ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఈ సంబరాలన్నీ ఒకవైపున డాన్సులు ఆటలు పాటలు అన్నీ ఉంటాయండి. ఇప్పుడు పెద్ద సరిగిత్తి అయిపోయిన మరుసటి రోజు అంటే గున్నం కాలింది కదా రాత్రి, ఆ తర్వాత పొద్దున్నే అనమాట. పొద్దున్నే ఈ పీర్లు వచ్చేసి 7:30 to 8 లోపలే ఇలా ఊర్లోకి మెరవనికి వస్తాయండి. ఇక్కడ ఈ ఒరిజినల్ సౌండ్స్ అలాగే పెడుతున్నాను ఎందుకంటే ఆ ట్రెడిషనల్ మీకు అర్థమవుతుంది కదా, అందుకని మీ చిన్నప్పుడు జ్ఞాపకాలు ఏవైనా ఉన్నా కూడా గుర్తొస్తాయని ఈ ట్రెడిషనల్ సౌండ్స్ తప్పెట్లు నేను ఇలాగే పెడుతున్నాను అన్నమాట. ఈ స్వాముల వారికి ఇలా మెరవన్ అవుతా వస్తారు. ఉత్సవాలు అనొచ్చు, ఊరేగింపు అనొచ్చు, మా పక్కనైతే కనుక మెరవన్ అంటామన్నమాట. ఇలా స్వాముల వారు వస్తారు నిండు బిందె నీళ్ళతో ఆయన కాళ్ళ మీద పోస్తూ అలాగే ముందుకు పోస్తూ వెళ్తారనమాట. వెళ్ళేసి స్వాముల వారికి చక్కెర చదివించుకుంటారు. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్నారు చూడండి, ఈ ముస్లిం సోదరులు చక్కెర చదివిస్తారన్నమాట. ఇదిగోండి ఇక్కడ స్వాముల వారు అక్కడ ఉన్నారు. ఇక్కడ ముస్లిం సోదరులు వచ్చేసి చక్కెర చదివిస్తారు. ఆ చక్కెర చదివించి మనం ఇచ్చిన చక్కెరలో నుంచి ఇక్కడ ఒక అతను జోలెలాగా పట్టుకున్నారు కదా, ఆయన జోలెలోకి ఒక హాఫ్ ఆఫ్ ద చక్కెర నైవేద్యంగా మనం సమర్పిస్తామన్నమాట. ఆ మిగిలింది మనకి ఇచ్చేస్తారు, దాన్ని మనం ప్రసాదంగా మనము భావించి ఆ ప్రసాదాన్ని తీసుకుంటామన్నమాట. ఇదిగోండి ఇలాగ ఈ చక్రాన్ని మనం ప్రసాదంగా స్వీకరిస్తాము. ఇప్పుడు స్వాముల వారు ఉన్నట్టుండి వెనక్కి వెళ్ళిపోతున్నారు. అంటే దీని అర్థం మా ఊళ్ళో నమ్మేది ఏంటంటే ఎవరైనా మొక్కుబళ్ళు మొక్కుని మర్చిపోయో లేకపోతే తీర్చలేకునో ఉంటే స్వాముల వారు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి నిలబడతాడు అని నమ్మకం అన్నమాట. ఆ తర్వాత ఊరేగింపు తర్వాత ఇక్కడ గుండంలోకి దిగే కార్యక్రమం అన్నమాట. ఓకేనా అండి, నిన్న మీరు చూసారు కదా, అంటే ఇంతకుముందు చూసారు కదా గుండం కాలడము, అంత పెద్ద నిప్పులలో ఇలా ముస్లిం సోదరులు చదివింపులుగా చేసి ఒక చెంబుడు నీళ్ళలో పానకం, దాన్ని పానకం అని అంటారు, మరి ఏం వేస్తారు ఏంటంటే నాకైతే క్లియర్గా తెలియదండి. ఆ పానకాన్ని చదివింపులు స్వామివారికి చదివింపులు చేసి గుండంలో ఒక్క చెంబుడు నీళ్ళు అలా స్ట్రైట్గా పోస్తారండి. ఇక్కడ మీరు చూస్తారు, కొంచెం గమనించండి, అలా పోసి ఇదిగోండి ఇలా పోసి ఫస్ట్ ఒక ముస్లిం సోదరుడు ఆయన దిగుతారనమాట. ఇదిగోండి ఇలా వన్ బై వన్ ఈ అగ్నిగుండంలో, అగ్నిగుండ ప్రవేశం అని చెప్పచ్చు. చూస్తున్నారా చుట్టూతా ఎంత పొగలు పోతున్నాయో మీకు కనపడుతున్నాయి వీడియోలో, ఒకసారి గమనించండి. ఇలా చిన్న పిల్లల్ని ఎత్తుకొని కూడా దిగుతారనమాట, పిల్లలకు మంచి జరుగుతుందని స్వాముల వారి ఆశీస్సులు ఉంటాయని గొప్ప నమ్మకం మా ఊళ్ళో. ఈయన చాలా ప్రచండంగా వెలుగుతున్నారు అని చెప్పచ్చు, అంత నమ్మకంగా చుట్టుపక్కల బంధువులు అలాగే మా ఊళ్ళో ఉన్న వాళ్ళ బంధువులు కూడా ఈయనని ప్రగాఢంగా నమ్ముతారు. ఇక్కడ చూస్తే జనాలు మొత్తము ఇక్కడే ఉన్నారండి. ఈ టైం ఎంతైంది అంటే, ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే 9, ఓకేనా అండి. 9 జనాలు ఇంట్లో పనులన్నీ వదిలిపెట్టేసుకొని, 9 అంటే బ్రేక్ఫాస్ట్ టైం, ఓకేనా అండి, అవన్నీ వదిలిపెట్టేసుకొని ఇంతగా ఈయన ఈ అగ్నిప్రవేశం చూడాలని ఊరంతా వచ్చి నిలబడతారండి. అంత కన్నుల పండుగగా ఉంటుంది మా ఊళ్ళో పీర్ల పండుగ, అసలు చెప్పడానికి వీలు కాదండి. చూస్తేనే ఆ అనుభూతి చెందగలుగుతారన్నమాట. ఇదిగోండి ఇలాగ ఇప్పుడు నేను వీడియోస్ అన్నీ పెడతా పోతే మీకు ఒక గంట పైనే ఉంటుందండి ఈ కార్యక్రమం అంతాను. అక్కడక్కడ నేను కొన్ని క్లిప్పింగ్స్ మాత్రమే పెడుతున్నాను. ఇదిగోండి ఇలాగ ఇది అయిపోయిన అగ్నిగుండ ప్రవేశం, ఇది అయిపోయిన తర్వాత ఉసుకుపోవడము, సారీ ఇవేంటి బాయికి పోవడము పీర్లు ఇవన్నీ కూడా ఉంటాయి. కొన్ని నేను మిస్ అయ్యాను, మిగతావి ఏంటి ఏం జరిగాయి తర్వాత రోజు ఏంటి అనేది మీరు చూస్తున్నారు. ఇప్పుడు ఈ వీడియోలో ఏం చూస్తున్నారు, పెద్ద సరిగత్తి రోజు, ఆ తర్వాత పెద్ద సరిగత్తి మరుసటి రోజు గురించి మీరు వీడియో చూస్తున్నారు. నెక్స్ట్ డే ఏంటంటే స్వాముల వారు ఉసుకుపోవడము, జనాలందరూ వారుపడము, చక్కెర చదివించుకోవడము. చక్కెర అంటే ఆరోగ్యం బాగాలేనప్పుడు, హాస్పిటల్ అంతా ఉన్నప్పుడు, ఏదైనా ఇబ్బంది అవుతున్నప్పుడు మొక్కుకుంటారనమాట స్వాముల వారి మీద నమ్మకంతో. ఆ ఆరోగ్యం బాగైన తర్వాత ఆయనను కానీ ఆ పిల్లాడిని కానీ ఆ పాపను కానీ తీసుకొచ్చి ఆమె ఎంత తూకం అయితే ఉందో అంత తూకం చక్కెర స్వాముల వారికి చదివించుకుంటారనమాట. ఆ వీడియోస్ అన్నీ కూడా నెక్స్ట్ పార్ట్ 2 వస్తాయి, ఇక్కడ మిస్ కాకుండా చూడండి. ఇదిగోండి చూసారా,
అలాగే ఉత్తు రోజు నైట్ వచ్చేసి కోలన్న కోలాటం కూడా వేశారు, కట్టెల కోలాటం అంటారంట దాన్ని, అది కూడా వేశారు. ఆ వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో వస్తాయి, తప్పకుండా చూద్దరు కానీ. ఇలా ఒక్కొక్క పేరు దిగుతుంటారు. ఇక్కడ మెయిన్ రూల్ ఏంటంటే ఎవరైతే చదివింపులు చేసి ఫస్ట్ అడుగు వేస్తారో ఆయన తర్వాత మిగతా అడుగులందరూ వేయాలి, మిగతా వాళ్ళందరూ వెళ్ళాలి. ఒక్కసారి మస్తాన్ స్వామి అగ్నిగుండ ప్రవేశం చేశారు అంటే ఆ తర్వాత ఎవ్వరూ అగ్నిగుండంలోకి అడుగు పెట్టకూడదండి, అది మెయిన్ రూల్ అన్నమాట. ఇప్పుడు స్వాముల వారు అగ్నిగుండ ప్రవేశం చేసేటప్పుడు జనాల కేకలు, ఈలలు, చప్పట్లు అవన్నీ మీరు వినండి. వింటే ఒళ్ళు ఎంత గగుర్పోటు కొడుతుందంటే, అంటే ఒక ఒక చెప్పలేని ఒక అనుభూతి అని చెప్పచ్చు, భక్తి అని చెప్పచ్చు, లేదంటే ఇంకా మరచిపోవడం, ఆ సిచ్యువేషన్ని మనకున్న దగ్గర కానీ మర్చిపోవడం లాంటి అనుభూతి మీరు కలుగుతుంది. ఇంకా స్వాముల వారు ఒక్కరు ఉన్నారు అగ్నిగుండ ప్రవేశం చేయడానికి. స్వాముల వారు అగ్నిగుండ ప్రవేశం కూడా అయిపోయింది కదా, ఇప్పుడు అగ్నిగుండాన్ని పూజ చేస్తారన్నమాట. కొంచెం అదంతా చల్లబడిన తర్వాత అగ్నిగుండంలో అప్పుడు అగ్నిగుండాన్ని పూజ చేస్తారు. అదే రోజు సాయంత్రం పీర్లన్నీ బావికి పోతాయండి. బావికి పోవడం అంటే మస్తాన్ స్వామి ఒక్కరు పీర్ల చావిటిలో ఉంటారు, మిగతా పీర్లందరూ కూడా ఊరేగింపుగా వెళ్ళి ఆ పీర్లను అన్నిటినీ ఒక పెట్టెలోకి అమర్చుకొని వాళ్ళు ముస్లిం సోదరులు వాళ్ళ బాధను వెళ్ళబుచ్చుకుంటూ ఒక పాటలాగా పాడుకుంటూ వాళ్ళు తిరిగి రావడం అయితే జరుగుతుంది. నా ఈ ఛానల్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.